ప్రియ, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎలక్షన్ మూమెంట్ కూడా దగ్గరకు వస్తుంది. చాలామంది కూడా ఈ మధ్యలో మీరు చేసినవి చెప్పుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు చెప్పుకోరు అనేది చాలామంది కూడా నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. వాస్తవంగా సరే ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో మన ప్రభుత్వం లేదు. లేకున్నా మనం చాలా రిప్రజెంటేషన్లు కూడా మన ఇష్యూస్ మీద లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరిచిన అంశాలే కానీ, విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ కానీ, లేకుంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించే కానీ, లేకుంటే మన కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ, లేకుంటే వ్యాగన్ డివిజన్ గురించే కానీ చాలా సందర్భాలలో చాలా అంశాల మీద కూడా అడగడం జరిగింది. తర్వాత మన ఇది రామప్ప టెంపుల్ యునెస్కోలో చేర్చాలని, కిలా వరంగల్ ఇవన్నీ చేర్చాలని కూడా చాలాసార్లు సందర్భాలలో రిప్రజెంటేషన్ నేనే కాదు, మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు అందరం కూడా కలిసి ఈ రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి కొన్ని కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చినవి చేయడం జరిగింది, కొన్ని చేయలేదు. ఏదేమైనా మరి ముఖ్యంగా ఈ డివిజన్ ఈ ఏంటి రామప్ప యునెస్కో చేయడం చాలా సంతోషం. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్లో ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే మామూలుగా ఎంపీ ల్యాడ్స్ వస్తాయి, ఈ తర్వాత కామన్గా వచ్చేటి ఫండ్స్ వస్తూ ఉంటాయి. కానీ వరంగల్ జిల్లాకు మాత్రం ఒక ఎంపీ ల్యాడ్సే కాదు, ఏ పిఎన్జిఎస్ఏ కాదు, కొత్త కొత్త ఫండ్స్ కూడా మనం స్మార్ట్ సిటీకి సంబంధించి స్మార్ట్ సిటీ తేవడమే కానీ, తెలంగాణ స్టేట్లో రెండు సిటీలు, ఒకటి ఫస్ట్ తెలంగాణ స్మార్ట్ సిటీ చేయడం జరిగింది, రెండవది కరీంనగర్. మరి అదేవిధంగా రూర్బన్, అదేవిధంగా ఈ రూర్బన్ కూడా తెలంగాణ జిల్లాలో రెండే రెండు, ఒకటి చేవేళ్ళలో, ఒకటి వరంగల్లో. రూర్బన్ కింద ఇది పర్వతగిరి మండలాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన డెవలప్ చేయడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంటే కానీ, లేకుంటే అక్కడ వ్యవసాయ సంబంధించిన గోడంసే కానీ, లేకుంటే స్కూల్ భవనాలు రిపేరింగ్లే, అంటే భవనాల నిర్మాణమే కానీ, లేకుంటే అక్కడ జిమ్ సెంటర్లే కానీ, ఆ రూర్బన్లో పెట్టిన దాదాపు 30 లక్షలతోటి రూర్బన్ స్కీమ్స్లో పెట్టడం జరిగింది. అది తెలంగాణలో ఎక్కడ కూడా లేదు, ఓన్లీ మన వరంగల్ జిల్లాలకే తీసుకొని రావడం జరిగింది. అట్లనే అమృత్లో, అమృత్ కూడా మీది కామన్, అందరికీ రాదు. అమృత్ హృదయ్ స్మార్ట్ సిటీ, ఇది రూర్బన్, ఈ నాలుగు స్కీమ్స్ కూడా మనం కొత్తగా తెచ్చుకున్నాయి మన జిల్లాకు. మరి ఏ జిల్లాలో కూడా అమృత్ ప్లస్ హృదయ్ ఏ జిల్లాలకు కూడా రాలే, మన జిల్లాకే ఈ రెండు స్కీమ్స్ కూడా తేవడం జరిగింది. దాదాపు మన మొత్తం మీద తెలంగాణ మన ఎంపీ నేను తీసుకొచ్చినవి దాదాపు 3268 కోట్లతో తీసుకురావడం జరిగింది. కాబట్టి అంటే ఇంత పెద్దగా ఎత్తున ఏ ఎంపీ కూడా తీసుకురాలేదు. ముఖ్యంగా ఉదాహరణకు మన బీజేపీ నాయకుడు గౌరవనీయులు బండి సంజయ్ కానీ, లేకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంపీగానే ఉండే ఇంతకుముందు మరి ఆయన రేవంత్ రెడ్డి కానీ ఇన్ని స్కీమ్స్ కూడా తీసుకుపోలే. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి కొన్ని కొన్ని సందర్భాలలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకుంటే స్థానిక మంత్రి గారు దయాకర్ రావు గారినే కానీ, స్థానిక ఎమ్మెల్యేలే కానీ తీసుకొని ఈ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడాము కేంద్రాన్ని ఒప్పించి తీసుకురావడంలో మనం 100% ముందున్నాం. దాదాపు చాలామంది కూడాము కొంతమంది అంటారు నువ్వు ఎక్కువ చెప్పుకోవు అది అని. అంటే జనరల్గా మా మంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడిన అనుకుంటా, రూర్బన్ గురించి మాట్లాడితే నేను మాట్లాడిన అనుకుంటా. అంటే అట్లా ఉండే కొన్ని సందర్భాలలో మనం ఏమనుంటే అది చేయలేకపోవచ్చు. కానీ దాదాపు ఈ డెవలప్మెంట్లో ఎక్కడ కూడాము మనం కాకుంటే ఒక్క అడుగు వెనుక ఉన్నట్టు ఉంటామే తప్ప, కానీ అన్నిట్లా మనం కంపల్సరీ
ముందుండి ఏ సమస్యలు వచ్చినా, కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వచ్చినా కానీ నాకు తోసిన పనులుంటే చేసి వాళ్ళతో దాదాపు 100కి 100% పనులు కావు, 90% కూడా పనులు కావు. ఓ 10% అయినా ఓ మాటతోటి సహాయం చేసి, లేకుంటే నాకు తోసిన సహాయం చేసి కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్న తప్ప కానీ, నాకు 7 కానిస్టెన్సీలు ఉంటే 7 కానిస్టెన్సీలలో కూడా నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎక్కడనైనా ఏ సమస్య వచ్చినా గౌరవం మా ఎమ్మెల్యేలే చూసుకునేది. అంటే చిన్న చిన్న వాటికి ఎమ్మెల్యేలు పోయి చూసుకునేది, అంటే ఎమ్మెల్యే బాగా వస్తాడు మా దగ్గరికి, ఎంపీ కొంత రావడం లేదనేది కూడా కొన్ని ఈ మధ్యలో ఒక కొన్ని న్యూస్లో ఒక చెప్పడం జరిగింది. అంటే అట్లానేం లేదు, కంపల్సరీ ఏదన్నా పాలసీ మ్యాటర్లు ఉంటే, ఏదన్నా ఇష్యూస్ ఉంటే, కష్టానికి దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కార్యకర్తల మధ్యనే వండుకుంటూ ఉన్నా, కార్యకర్తలతోటే ఉంటా. ఎందుకంటే నేను నా బేసిక్గా నేను చిన్న స్థాయి నుండి ఒక ఆర్టిస్ట్గా ఉండి ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్న వ్యక్తిని ఒక కమిట్మెంట్గా నేను, మరి నాకు ఎంపీ పదవి ఇస్తే బ్రహ్మాండమైన మెజార్టీతోటి మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. ఆ సమయంలో నాతోటి ఉద్యమాలు చేసిన మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరూ కూడా అప్పుడు చేసినాము. మరి చేసినందుకు నాకు 2 సార్లు కూడా నన్ను ఆశీర్వదించారు. నేను ఆశీర్వదించిన ప్రకారంగా ఎవరికంటే ఏం తక్కువ కూడా మనం పని చేయకుండా పని ఎవరికంటే తక్కువ కూడా చేయలేదు. అందరికంటే మనం అగ్రస్థానంలో ఉన్నాము, పనిలా ముందే ఉన్నాము. కాబట్టి మీ ఆశీస్సులు కూడాము ఇక ముందైనా కంపల్సరీ నా మీద కూడా ఉండాలి. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యేలు లేరు. రేపు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే ఎలక్షన్స్కు అంటే ఒక ఒక ఏమంటారు ఒక 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 చేయి లేకుంటే ఇంకో చేయి గట్టిగా బలంగా ఉంటుంది, ఒక కాలు లేకుంటే ఇంకో కాలు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి పని చేయనప్పుడు ఇంకోటి కంపల్సరీ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే లేనప్పుడు మనం అన్నిట్లో కూడాము మరి తెలంగాణ ఉద్యమకారులను కార్యకర్తలను మనం నిజంగా ఎట్లా ఉన్న పరిస్థితి ఉండే, ఇప్పుడు ఏ ఇప్పుడు అప్పుడు తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే, మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే చూస్తా అంటే కొంత బాధాకరం కూడా అవుతా ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యాంప్ ఆఫీసే కానీ, లేకుంటే కలెక్టర్ ఆఫీసే కానీ, లేకుంటే లేకుంటే సెక్రటరేటే కానీ, రోడ్లే కానీ, ఈ డ్రైనేజ్ విషయంలో కానీ, లేకుంటే హరితహారంలోనే కానీ, మొత్తము రూపురేఖలే మార్చిన ఘనత మరి గౌరవ కేసీఆర్ గారిది. మరి అట్లే విధంగా ఈ అందరూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మరి అందరి కళ నెరవేరిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత సంక్షేమ పథకాలు బీదలకు ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందంటే బీదల పక్షాన ఆలోచించిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. మనకు తెలుసు ఎప్పుడూ లేని స్కీమ్స్ ఈ ఆసరా పెన్షన్లు ఏ ప్రభుత్వం చేయలేదు, వ్యవసాయదారుని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, బీదలు పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అంశాలను కూడా ఎవరు పట్టించుకోలే. ఇవన్నీ ఉద్యమాలతోటి వచ్చింది కాబట్టి నిజంగా ఈరోజు 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్ళు ఇచ్చే ఒక గొప్ప వ్యక్తిని మరి మనం తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తిని కూడా కోల్పోవడం కూడా జరిగింది. అది అంత బాధాకరం. ఏదేమైనా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిందో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరడానికి వాళ్ళు చిత్తశుద్ధితో కూడా పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అంటే పనిచేసిన వాళ్ళను కంపల్సరీ పని చేసిన కాబట్టి కంపల్సరీ పోటీ చేస్తా, ఎందుకైనా చేయాలి, మీ అందరి మన్నన పొందాలి. పొందిన గతంలో మీకు తెలుసు, అంటే నేను గొప్పలు కాదు చెప్పుకోవడం, ఎమ్మెల్యే కంటే ఎంపీ అనేది చాలా టఫ్ ఉంటుంది. మళ్ళీ విత్ ఇన్ ద పార్టీలో అన్ని కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మనం ఆవేశంగా తిరిగితే కొన్ని గ్రూప్ తగాదాలు అట్లాంటివి కూడా ఉంటాయి. ఎవరికి హాని కలగకుండా అందరితోటి కలిసిమెలిసి మా ఎమ్మెల్యేలతో సహా కలిసిమెలిసి తిరిగినా, మీకు ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉంటే లోటు అనిపించింది కావచ్చు, కానీ పబ్లిక్ మధ్యలో నేను అందరితోటి అన్నా అంటే నేను ఉన్నా అని నేను ఇప్పటికీ కూడా, నేను 2 సార్లు గెలిచిన, 2 సార్లు కూడా మంచి హైయెస్ట్ మెజార్టీతోటి, ఒకసారి దేశంలో 7వ స్థానం మెజార్టీకి ఇచ్చిండ్రు, 2వసారి మరి మన స్టేట్లోనే 1 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా అంటే కంపల్సరీ మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కూడా నా మీద కంపల్సరీ ఉంటాయని నేను కోరుకుంటున్నా. కంపల్సరీ పోటీ చేస్తాం, కంపల్సరీ మంచి మెజార్టీతోటి కూడా. ఎందుకంటే కొంత కేసీఆర్ పోయిండనే బాధతోటి మా కార్యకర్తలంతా
రోజు వందలాది ఫోన్లు కూడా వస్తున్నాయి. కంపల్సరీ మళ్ళీ గెలిపించుకొని మా ఉద్యమ మా ఎమ్మెల్యేల మా ఎమ్మెల్యేలు లేని లోటును కూడా నా ద్వారా కూడా అందరు కూడా తీసుకొని కూడా సిద్ధం ఉన్నారని నేను కోరుకుంటున్నాను. హైకమాండ్ అసిస్ట్లు అంటే కంపల్సరీ ఉంటాయి, పనిచేసిన వాళ్ళని కంపల్సరీ గుర్తిస్తుంది. ఎప్పుడు కూడా నేను హైకమాండ్ ఆశీస్సులు కంటే నేను మనసు పెట్టి వాళ్ళతో మంచిగా ఉండి హైకమాండ్కు ఏదైతే అవసరమో అది ఇవ్వడం కోసం ప్రయత్నం చేసినే తప్ప నా సొంత ఎజెండాలు పట్టుకొని పైరోగులకో దానికో దీనికో పోలేదు. దాదాపు 300 కోట్ల పైచేరి దీంట్లో ఈ వర్కులు చేసినాం మనం, 3000 కోట్లది. ఏ ఒక్కరికి ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక స్వచ్ఛ ఒక ఒక నీతి నిజాయితీగా చేసిన వ్యక్తి నేను. ఎక్కడ కూడా ఒక్క పైసా ఒక రూపాయి కూడా ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా పర్సంటేజ్ రూపంలో కానీ ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు. నేను ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించాలనే ఆశ కూడా నాకు లేదు. ఎప్పుడైనా నేను సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న తప్ప కానీ ఎప్పుడు కూడా నేను అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకోలేదు. జనరల్గా అందరూ ఆశపడతారు కంపల్సరీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక కొత్త వ్యక్తికి ఇచ్చినా ఇంకా యంగ్స్టార్కి ఇచ్చినా మహిళలకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ మనం కార్యకర్తగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు కూడా నేను ఎంపీని అవుతానో ఎమ్మెల్యే అవుతానో అనే ఆశలు ఏం పెట్టుకోలేదు. తెలంగాణ కాన్సెప్ట్ మీద పనిచేసిన వ్యక్తిని మళ్ళీ కూడా కార్యకర్తలకు కూడా నేను పనిచేయడానికి కంపల్సరీ సిద్ధంగా ఉన్నాను.